పీరంపల్లి తెరాస పార్టీ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ చేసిన సందర్భంగా సాహిత్య రంగంలో సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా ఎన్నో పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, టి రమేష్, పూల నరసింహులు, పి వెంటయ్య, సి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. జగన్ గారిని అందరినీ పిలిచి ఈరోజు మరి గవర్నర్ చేతుల మీదుగా ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు మరి ఆసియా ఖండంలోని అతిపెద్ద ప్రాజెక్టు ఇది. మరి దాన్ని ఒక ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి. మరి 7 వింతల్లో మరి 8వ వింత ఏంటంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టే. మరి అక్కడికి మరి ఇంతకుముందు కొంతమంది పోయి చూసి వచ్చారు, మేము కూడా పోయి చూసి వచ్చినాం అక్కడ. మరి ఆ ప్రాజెక్ట్ అనేది అక్కడ చూస్తేనే చూడడానికనే మనకు సాధ్యమవుతుంది, కానీ దాన్ని మళ్ళీ చెప్పడానికి సాధ్యం కాదు. అలాంటి ప్రాజెక్టు మరి ఆ ప్రాజెక్టు నుంచి ఈరోజు ప్రతి సంవత్సరము మరి 293 టీఎంసీల నీళ్ళు అనేది మరి గోదావరి కట్ట మీద ఇది అడ్డ వేసి మరి అక్కడ నుంచి సముద్రాలకు వేస్ట్ నీళ్ళు పోయేటివి మరి ఇక్కడ మళ్ళించి దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాలకు మరి ఆ నీళ్ళు అనేది అందుతాయి. మరి హైదరాబాద్ కూడా 50 టీఎంసీల నీళ్లు మరి తాగడానికి హైదరాబాద్ వస్తున్నాయి. మరి ఈ విధంగా ఇంత మంచి ప్రాజెక్టుని మరి యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం స్పందించి మరి జాతీయ హోదా కల్పించాలి. మరి ఎందుకంటే అక్కడ ప్రభుత్వం వేరే ఉంది, ఇక్కడ ప్రభుత్వం వేరే ఉంది కనుక దానికి అది చేయలేరు. మరి స్టేట్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసి